Hi friends, ఈరోజు మనం AutoCAD లో copy command, move command గురించి తెలుసుకుందాం. అదే విధంగా sample project లో అది ఎలా వాడతారో కూడా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఇక్కడ ఈ command bar ఉంది కదండి. ఈ command bar లో మనం ఇక్కడ type a command ఉంది కదా. ఇక్కడ మనం copy అనేది type చేద్దాం. Shortcut వచ్చేసి COP ఉంటది. CO కూడా మనం ఉపయోగించవచ్చండి. సో ఇక్కడ నేను complete గా copy అని type చేస్తున్నాను. COPY copy enter. ఇక్కడ మనకి select object అయినని అడుగుతుందండి. మనం ఏదైతే మూవ్ చేయాలనుకుంటున్నామో, కాపీ చేయాలనుకుంటున్నామో, డూప్లికేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ మనం ఈ సర్కిల్ ని కాపీ చేద్దాం. డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ లో కాపీ చేద్దాం. సెలెక్ట్ చేశాను. ఇక్కడ కాపీ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అని ఉందండి. స్పేస్ సెలెక్ట్ చేయండి. ఆ సర్కిల్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసి చేయగానే సర్కిల్ అనేది మూవ్ అవుతుంది చూడండి. మన కర్సర్ని మూవ్ అవుతుంది. మనకి ఎక్కడ కావాలో అక్కడ మూవ్ చేసుకోవచ్చు. లొకే కాపీ చేసుకోవాలి అంటే డూప్లికేట్ ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి డూప్లికేట్ అవుతున్నాయి లేదా. ఈ విధంగా మనం కాపీ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ని మనం మల్టిపుల్గా కాపీ చేసుకోవచ్చు అండి. సేమ్ లెంత్, సేమ్ సైజు. ఓకేనా? సో అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మూవ్ చేయాలనుకున్నాను. ఇక్కడ మూవ్ చేసేసాను. ఈ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు కాపీ. సో ఇప్పుడు అదేవిధంగా మూవ్ అనే కమాండ్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో ఇక్కడ కమాండ్లో మూవ్ అని టైప్ చేయొచ్చండి. మూవ్ అని కానీ లేదంటే షార్ట్కట్ వచ్చేసి ఎమ్. సో నేను కంప్లీట్గా మూవ్ అనే కమాండ్ టైప్ చేసిన MOVV ఎంటర్. సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఐడి అని ఉంటుందండి. మనం సెలెక్ట్ అంటే ఇప్పుడు నేను రెక్టాంగిల్ మూవ్ చేయాలనుకున్నా కాబట్టి సెలెక్ట్ చేశాను. స్పేస్ ఎంటర్ కొట్టాను. మనకి ఇక్కడ మనకి ఎక్కడైతే సెలెక్ట్ చేయాలనుకున్నామో, మూవ్ చేయాలనుకున్నామో సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ని క్లిక్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఎండ్లో నేను మూవ్ చేయాలనుకున్నాను. ఈ ఎండ్ క్లిక్ చేయండి. చూడండి ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్కి మూవ్ అయింది. సో ఈ విధంగా మనం మూవ్ కమాండ్ ఉపయోగించు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదండి ఎలక్ట్రికల్ సింబల్ సెలెక్ట్ చేసి మనం బిఫోర్ ఏం చేసాను, ఏ సెలెక్ట్ చేయకుండా మూవ్ అనే కమాండ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసాం. ఇప్పుడు సెలెక్ట్ చేసి మూవ్ అనే కమాండ్ ఎంటర్ చేద్దాం. రెండు విధాలు కూడా చేసుకోవచ్చండి. సో మూవ్ అనే కమాండ్ ఎంటర్ చేసి ఈ ఆబ్జెక్ట్ అయ్యి క్లిక్ చేసి చూడండి ఇక్కడ మూవ్ అయిందా లేదా. ఈ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు. కాపీ కమాండ్ మూవ్ కమాండ్ ఇలా ఉపయోగించవచ్చు. దానికోసం మీకు శాంపిల్ ఒక ప్రాజెక్ట్ చూస్తండి, చూపిస్తాను. క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, ఇది ఉంది కదండి, ఇది రేజర్ అండి. టెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది రేజర్ అని. ఇక్కడ ఎండ్ క్యాప్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ సర్కిల్ ఉంది కానీ రేజర్ అనేది మిస్ అయింది. బట్ ఇక్కడ కూడా రేజర్ ఉంది, సేమ్ సింబల్ సేమ్ సైజ్. సో ఇది ఇక్కడ కాపీ చేసుకోవచ్చు కదండి. అదేవిధంగా ఎండ్ క్యాప్ ఉంది. యాక్చువల్లీ ఈ సింబల్ అనేది ఈ ఎండ్ క్యాప్ ఇది ఉంది కదండి పాయింట్ ఈ వర్టెక్స్ దగ్గర ఉండాలా. సో లేదు. సో ఇప్పుడు కాపీ మూవ్ అనేది డిఫరెన్స్తో ఎలా ముచ్చేలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసి COPY కాపీ ఎంటర్ చేసి మనం ఈ సర్కిల్ని సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ రేజర్ మిస్ అయింది కదండి, ఇక్కడ కాపీ చేసుకోవచ్చు అండి. చూడండి ఈ విధంగా మనం కాపీ చేసుకో, ఈ లొకేషన్ నుంచి ఈ లొకేషన్ సేమ్ సైజ్ కూడా కాపీ చేసుకున్నాం. సో కాపీ కమాండ్ అయిపోయింది. ఇప్పుడు మూవ్ కమాండ్ ఈ లొకేషన్ నుంచి మనం ఇక్కడ మూవ్ చేయాలి. సెలెక్ట్ చేసి మూవ్ అనే కమాండ్ షార్ట్కట్ కీ యూజ్ చేద్దామండి. ఎమ్ ఎంటర్ చేసి మనకి ఎక్కడైతే కావాలో అక్కడికి మూవ్ చేద్దాం. సో ఈ ఎండ్ క్యాప్లో మూవ్ అయింది కదండి. ఈ లొకేషన్ నుంచి ఈ ఎండ్ క్యాప్ వచ్చింది. ఈ సర్కిల్ ఎక్కడ నుంచి ఇక్కడ ఎక్కడైతే మిస్ అయిందో ఇక్కడ మూవ్ చేసుకున్నాం, కాపీ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం కాపీ కమాండ్ మూవ్ కమాండ్ అనేది ఉపయోగించవచ్చు అండి రియల్ టైం ప్రాజెక్ట్లో. ఓకేనా? ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.